వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ విత్ హేమ. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను చేసి చూపెట్టబోతున్నాను. అండ్ ఇది ఎవరైతే డైట్ చేస్తున్నారో, లేదు అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదు అంటే పిల్లలకి కానీ, ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ. అండ్ అలాగే దీంట్లో మనకి కాల్షియం కానీ, మినరల్స్ కానీ, ఐరన్ కానీ, ప్రోటీన్ కానీ, ఇవన్నీ ఫైబర్, ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి ఈ రెసిపీ ద్వారా. అండ్ అలాగే దీంట్లో మనము 3 రకాల ధాన్యాలు, హెల్దీ ధాన్యాలు మనము ఉపయోగించుకోబోతున్నాము. సో ఈ ధాన్యాలతో, ఈ 3 రకాల ధాన్యాలతో మనం ఈ రెసిపీ అనేది చేస్తున్నాము. సో ఆలస్యం చేయకుండా మనం చూసేద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే తయారీ విధానం. సో ముందుగా మనము ఒక 3 గ్లాసులు వచ్చేసి రాగులు తీసుకుంటున్నాము. ఈ 3 గ్లాసులు రాగులకు వచ్చేసి మనం 1 గ్లాస్ వచ్చేసి మినపప్పు, అండ్ ఇంకొక గ్లాస్ వచ్చేసి మనం బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం మెంతులు కూడా తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కలిపేసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని 4 గంటల పాటు మనం నానబెట్టుకుందాం. ఈ 4 గంటలు అయిన తర్వాత మనం మిక్సీలో కానీ, లేదు అంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కానీ మీరు చక్కగా రుబ్బుకోవచ్చు. ఈ రుబ్బున్న పిండిని ఒక బయట 8 గంటల పాటు మనం ఉంచాలి, సో దట్ అది ఫర్మెంటేట్ అవుతుంది. సో నేను నైట్ అంతా కూడా ఉంచేసాను. సో ఇప్పుడు ఇడ్లీలు అనేవి చూద్దాము మనం ఎలా చేద్దాము అనేది. సేమ్ నార్మల్ ఇడ్లీలు ఎలా అయితే మనం చేసుకుంటామో ఇది కూడా అలాగే చేసుకోవాలండి. నేను ఇడ్లీ రాకులకి అంతా కూడా చక్కగా నెయ్యి రాసేసాను. నెయ్యి రాసేసి మామూలు నార్మల్ ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే రాకులు అంతా కూడా, ఇడ్లీలు అన్నింత బ్యాటర్ అంతా కూడా దాంట్లో వేసేసాను. వేసేసి కుక్కర్లో మనము వాటర్ పోసుకొని అది 15 నిమిషాల పాటు మనం స్టీమ్ చేసుకుందాం. సేమ్ మనకి నార్మల్ ఇడ్లీ ఎలాగైతే సాఫ్ట్గా వస్తాయో ఇవి కూడా సేమ్ అలాగే సాఫ్ట్గా వస్తుంది. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో మనం 3 రకాల ఏవైతే ధాన్యాలు అయితే మనం వాడుతున్నామో దాంట్లో పోషక ఆహారాలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ పిల్లలకి అయితే చాలా మంచి ఈ రెసిపీ అండి. సో చూసారు కదా ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చాయో. సో ఇప్పుడు మనము దోసలు అనేవి ఎలా చేస్తారో నేను చూపిస్తున్నాను. సో సేమ్ దోసలు కూడా కొంచెం వాటర్ పోసుకొని, సేమ్ మన దోస బటర్ ఎలాగైతే మనం పలచగా కలుపుకుంటామో ఇది కూడా మనం అలాగే పలచగా కలిపేసేసుకొని, సో దోస మాదిరిగా వేసేసుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ ఆయిల్ వాస్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వాస్ బటర్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి వాడుతున్నాను. సో ఇవి కూడా దోసలు చాలా బాగుంటాయి. ఎస్పెషల్ నాకు ఈ దోసలు వేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. సో ఈ దోసలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మీకు గుంట పొంగనాలు అనేవి చూపిస్తాను. ఈ గుంట పొంగనాలు వచ్చేసి మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, అండ్ క్యారెట్ తురుము, అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే మన జీలకర్ర, ఇవన్నీ కూడా వేసేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని దాంట్లో పిండి అంతా కూడా వేసేసుకుంటున్నాము. పిండి వేసేసుకొని ఇది మాత్రం పిండి మరీ పలసగా కాకుండా సేమ్ ఇడ్లీకి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండాలండి. సో అదే కన్సిస్టెంట్లో మీరు వేసుకోవాలి. సో దాంట్లో కొంచెం జీలకర్ర కూడా లాస్ట్కి యాడ్ చేసేస్తున్నాను, మర్చిపోయాను. సో ఇదంతా కూడా గుంట పొంగనాలు వేసేసుకున్నాను. ఈ గుంట పొంగనాలకి అంతా కూడా నేను బటర్ అనేది అంతా కూడా రాసేస్తున్నాను. రాసేసి ఎగ్జాక్ట్ ఆ గుంట పొంగనాలు ఎంత అయితే ఉన్నాయో గుంటలో అంతనే వేయండి. మరీ ఎక్కువ వేసేస్తే ఒకదానికి ఒకటి అంటుకుపోయి పొంగిపోతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ దానంతనే మీరు వేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ తిప్పేసుకొని 1 నిమిషం తర్వాత మీరు వేరే ప్లేట్లో తీసేసుకోవచ్చు ఇదండి. సో ఇది కూడా చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఈ హెల్తీ 3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా అమ్మాయి అయితే రాగి దోశలు అనగానే చాలా దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. సో ఈ రాగి దోశల్లో నేను ఈ మినప్పప్పు, అలాగే మన బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేయడం వల్ల ఈ మధ్యన చాలా ఇష్టంగా తింటుంది మా అమ్మాయి ఈ దోశలు. అండ్ ఎస్పెషల్లీ గుంట పొంగల్ అంటే చాలా ఫేవరెట్ దానికి. సో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. అంటిల్ దెన్ బై బై.